ఆ మహావిష్ణువు ఇచ్చేది సంసారం నడవాడికి వరకే పుట్టడము మరణము అంత కూడా శివమయం శివమయం అవును మీరు జన్మించడము మీ యొక్క మధ్యంలో ఏదైతే ఉందో నడమారుతున్న వంటి ఇది ఉందో అవన్నీ కూడాను శివమయంలో ఉంటుంది అయితే ఇక్కడ అంతర్యాత్యం ఏంటి అంటే సృష్టి అంటే శివుడు సూక్ష్మ రూపంలో మనకి సృష్టికర్తగా మనకు కనపడుతూ ఉంటాడు ఏ విధంగా కనబడుతుంటారు మా సృష్టి సృష్టిగా అంటే ప్రకృతిగా మనకు ఇక్కడ మనం కనపడటం ఒకటి అమ్మ యోనిగాను శివుడు తండ్రి రూపంగా లింగ రూపంగాను మనకిక్కడ దర్శించబోతుంది అయితే ఆ ఒక లింగ ప్రతిష్టము చేసే సమయంలో కింది భాగాన అష్టాధలం అంటే ఎనిమిది ముఖాలమైన వంటి మూలం మనకు కనపడుతుంటుంది అదేంటంటే మహావిష్ణువు ఒక దశావతారం కింద కింది భాగం ఓకే దానికి మీద ఒక నాలుగు భాగాలు కనబడుతుంది ఆ నాలుగు భాగాలు ఏంటి అంటే బ్రహ్మసూత్రం ఈ బ్రహ్మ సూత్రం ఏంటంటే స్వామివారికి చదుర్ముఖాలు నాలుగు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆ నాలుగు ముఖాలు మనకి కనపడుతుంది కింద అష్టముఖము పైన నాలుగు ముఖము మీద లింగాము మనకు కనపడుతూ ఉంటుంది దాని మీద బ్రహ్మసూత్రము కనపడుతుంది ఎవరికైనా కూడా దరిద్రం బట్టి పీడిస్తున్న వాడు వెళ్ళి ఆ బ్రహ్మసూత్రాన్ని శివలింగాన్ని చూశాడా వాడి జన్మ ధన్యమైపోయినట్టే ఆ లింగం పైన ఉన్న ఒక గీత కనపడుతూ ఉంటుంది మీకు చూసారమ్మ ఇటు ఇలా ఇలా యూషప్లో లో ఉంటుంది ఇలా అని ఇలా యూషప్ ఉంటుంది మధ్యలో ఒక నామం ఉంటుంది ఆ బ్రహ్మసూత్రాన్ని చూసిన వాడు ఒక ఇట్లా బాణం కొట్టినట్టుగా ఉంటుంది ఇట్లా యూషప్లో లో అంటే ఇక్కడ మీరు నాకు బ్రహ్మసూత్రం అంటే ఒకటి వచ్చింది గురుగారు మనకి కొన్ని శివలింగాలు చూసుకున్నట్లయితే బ్రహ్మ సూత్రంతో స్థాపించబడి ఉంటాయి అంటారు అది స్వయంభు వెలిసి స్వయంభు పురుష ఆకారంతో ఉన్న వంటి అంటే బ్రహ్మ సూత్రంతో కలిగిన శివలింగాలు స్వయంభు వెలిసినవి అనేసి స్వయంభు ఆ స్వయంభు లింగాన్ని చూడటం వల్ల దాని పూజించడం వల్ల దాని సేవించడం వల్ల ఆ శివుని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సకల దరిద్రాలు తొలగిపోతాయని మోక్షప్రదాయకం వస్తుందనేసి ఒక వస్తుంది మనకు శివ ఇతిసపురాణాలు చెప్పబడుతున్నాయి ఓకే అంటే ఆ కలిగిన శివలింగం అనేది చాలా రేరుగా ఉంటాయి అనేసి చాలా అరుదుగా ఉంటుంది చాలా అరుదుగా ఉంటుంది మీరు ఎక్కువ శాతము కుంభకోణం సైడ్ వెళ్ళండి కుంభకోణం సైడ్ కుంభకోణం సైడ్ లో మీకు కుంభకోణం ఆ కుంభకోణంలో తొమ్మిది నవగ్రహాల సతి సమేతంగా వంటి క్షేత్రం కుంభకోణం కుంభకోణం ఎక్కడ ఉందంటే ఇది తంజావూరు నుంచి మీకు ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది తొమ్మిది నవగ్రహాల తొమ్మిది నవగ్రహాలతో సతి సమేతంగా ఓకే శివ పార్వతులు ఇద్దరు ఉన్నట్టుగా ఇప్పుడు శనిశ్వరు శనీశ్వరి భార్య గురుకు బృహస్పతి భార్య కేతు కేతుకు భార్య రాహుకు రాహుకు భార్య ఇలాంటి వీళ్ళంతా సమేతంగా సమేతంగా వెళుతున్నారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా వరల్డ్ వైల్డ్ ఎవరికైనా ఈ నవగ్రహ దోష పరిహారం ఉందంటే కుంభకోణము అతి అతీతమైన వంటి పవర్ఫుల్ క్షేత్రము పుణ్యధామం ఏది ఉందంటే కుంభకోణం